విశాఖపట్నం జిల్లా రావికమత మండలం మరపక స్టోన్ క్వారీపై వస్తున్న ఆరోపణల వెనుక అసలు వాస్తవాలేమిటి? ప్రభుత్వం కేటాయించిన విస్తీర్ణం కన్నా క్వారీ యాజమాన్యం ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించింది అనే ఆరోపణల వెనుక అసలు వాస్తవాలేమిటి? ఏ మోతాదులో బ్లాస్టింగ్ జరుగుతుంది? అసలు బ్లాస్టింగ్ కి అనుమతులు ఎంత పడుతుంది? నిజంగా వందల మంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కి క్వారీపై ఫిర్యాదు చేశారా? క్వారీకి రోడ్డు నిర్మాణంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో అధికార దుర్వినియోగం నిజంగా జరిగిందా, లేదంటే క్వారీ యజమాని సత్యబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఎవరు? మరుపక క్వారీపై వస్తున్న ఆరోపణలపై నిజాలు నిక్కు తేల్చబోతున్న ట్రూత్ న్యూస్ నిఘా విభాగం.